हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल भूमि ट्रेंड ई रोज वीडियो वच्चेसी कैलीफ्लावर फ्राई अंडी अदी कूडा मसाला फ्राई इदी एस्पेशियली पिल्लल कोसम अंडी नार्मल गा गोबी अंटेने पिल्लल एक्कुवगा इष्टपड़ुतू उंटारू इप्पुडु मनम मसाला गोबी फ्राई एला तयार चेयालो चूसेद्दाम। मुंदुगा मनम मरिगिंची पेट्टुकुन्न वाटर लो कोद्दिगा साल्ट वेसुकोनी अलागे मनम कट चेसि पेट्टुकुन्न गोबी पीसेस नी इंदुलो वेसुकोनी कोद्दि सेपु डिप चेयालंडी ఎందుకంటే ఇందులో ఏమైనా మందులు కానీ లేదంటే ఏమైనా పురుగులు కానీ నార్మల్గా మనకి క్యాలీఫ్లవర్ అంటేనే చిన్న చిన్న పురుగులు ఉంటాయి సో మనం కట్ చేసేటప్పుడు ఎక్కడైనా మిస్ అయినా కూడా ఈ వాటర్లో వేడి నీళ్ళలో వేయించడం వల్ల కొద్దిగా ఆ పురుగులన్నీ వెళ్ళిపోతాయండి సో ఒక 2-3 మినిట్స్ తర్వాత దాన్ని బయటికి తీసేసుకోవాలి మనకి అప్పుడు క్యాలీఫ్లవర్ కొద్దిగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మనం నార్మల్గా కర్రీస్లోకి మసాలా ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో నేను ఎల్లిపాయలు అలాగే అల్లం ముక్కలు కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక స్పూన్ కొబ్బరిని యూస్ చేస్తున్నానండి మనం ఇందులో లవంగాలు చెక్క కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆ స్పైసీ టేస్ట్ కనిపించాలి కదా మసాలా టేస్ట్ సో నేను అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక టమాటాని ఇలా కొద్దిగా లావుగా కట్ చేసుకొని ఈ మసాలాలో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి టమాటాని కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు చూడండి నేను ఎలా చేశాను ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ పోపు వేస్తున్నానండి కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు వేసాను ఇవి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని ఇందులో వేసేసుకుందాం ఆనియన్ని ఈ పీసెస్లో కట్ చేసుకోవాలండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసేసానండి ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసాను అలాగే కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసానండి దీన్ని ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలండి ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఒక చిట్కా గుర్తు పెట్టుకోవాలండి మనం ఏదైనా ఫ్రై కానీ కర్రీ కానీ చేసేటప్పుడు వెజిటేబుల్స్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా సో ఆ టైంలో మనం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కారం వేసామనుకోండి బాగా కలర్ వస్తుందండి చూడడానికి కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయి బాగా కలర్ వస్తుందండి రెడ్ కలర్ లాగా వస్తుంది లేదా మనం మసాలా వేసిన తర్వాత వేసామనుకోండి మనకంత కలర్ రాదు మనకి కర్రీ కూడా చూడడానికి అట్రాక్షన్గా ఉండదు సో ఇప్పుడు నేను మసాలా కూడా యాడ్ చేశానండి ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే మనం వేసిన మసాలా ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టాలి కదండి చూడండి నేను జస్ట్ ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసాను చూడండి ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా దీన్ని కొద్దిగా ఉడికించుకోవాలి దీన్ని ఇలా కొద్దిసేపు మూత పెట్టేసి ఉడకనిద్దామండి ఇందులో మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే నేను ఇక్కడ ఆల్రెడీ కొత్తిమీర అల్లం వెల్లుల్లి మసాలా వేశాను కాబట్టి గరం మసాలా వేయడం లేదు చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు మనం ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుందండి ఓకేనండి మనకు గోబీ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్